సబ్బుతో చేతులు కడుక్కోవాలి ఈ యొక్క సదుపాయాల యొక్క సౌకర్యాల నిష్పత్తి పెరగాలని చెప్పి ఈ లక్ష్యాన్ని అనుకున్నాం సో వాష్ అనే ప్రక్రియ మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూస్తున్నాం వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ అని చెప్పి అందరికీ మంచి నీరు పారిశుద్ధ్యం అందుబాటులో ఉండేలా సుస్థిరంగా నిర్వచించడం 17వ గోల్స్ లో 6వ గోల్ చాలా ముఖ్యమైన విషయం అందరూ దీన్ని గుర్తుంచుకోవాలి తర్వాత వస్తే సుప్రీంకోర్టు ద్వారా పార్లమెంట్ ద్వారా రాష్ట్రపతి ద్వారా ఆమోదించబడిన ఒక చట్టం ఉంది ఈ చట్టాన్ని మనం కొన్ని విషయాల ద్వారా భారతదేశాన్ని అందరికీ తెలియడం జరిగింది అందులో ముఖ్యంగా అందరికీ భద్రత ఉండాలి అలాగే శుభ్రత ఉండాలి తర్వాత విద్య ఉండాలి ఆ శుభ్రతలో భాగంగా డ్రింకింగ్ వాటర్ మిడ్ డే మీల్స్ లో శుభ్రత ఉండడం పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలం ఉండడం అలాగే ఇంతక భద్రత గురించి చెప్పినట్టుకు చుట్టూ కంపౌండ్ ఉండాలి మనం చూస్తున్నాం అప్పుడప్పుడు బాంబేలో అన్ని చోట్ల సరైన సౌకర్యాలు లేక పిల్లలు చనిపోవడం ఒక 3 ఇయర్స్ బ్యాక్ లక్నోలోనే ఇక్కడ చూసాం అగ్ని దాంతో ఫైర్ యాక్సిడెంట్ తోటి పిల్లలు చనిపోవడం జరిగింది కాబట్టి చట్టంలో ఈ విషయాలు చెప్పుకోవడం జరిగింది తర్వాత వస్తే ఈ యొక్క విషయాన్ని కాలక్రమేణా ఎలా జరిగింది ఎలా చేసుకున్నాం మొత్తం మన విద్యా వ్యవస్థలో అంటే ఒక్కొక్క విషయం మనం చూద్దాం ఇక్కడ 1994 లో మీ అందరూ చిన్నగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే జాయిన్ అయి ఉంటారు కొందరు టీచర్లుగా డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభం చేయబడింది 94 లో అందరూ జాయిన్ అయి ఉంటారు ఆ సందర్భంగా ఈ కార్యక్రమంలో తొలుత చెప్పుకోవడం తర్వాత వస్తే టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ అంటే స్కూల్ శానిటేషన్ అండ్ హైజీన్ ఎడ్యుకేషన్ 1999 లో తర్వాత సమగ్ర శిక్ష ప్రారంభం చేయబడింది ఇప్పుడు సమగ్ర శిక్ష అప్పుడు దాన్ని సర్వశిక్ష అభియాన్ అంటున్నాం గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది తర్వాత వస్తే నేషనల్ బోర్డ్ సర్టిఫికేట్ ఇది 2005 లో తర్వాత అడోలసెంట్ రిప్రొడక్టివ్ సెక్షువల్ హెల్త్ ఇది ఒక మంచి కార్యక్రమం 2016 లో తర్వాత వస్తే జలమణి 2008 లో అంటే డ్రింకింగ్ వాటర్ టెస్ట్ చేయడం అన్నది చెప్పుకోవడం తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా యోజన ఇప్పుడు మనం చూస్తున్నాం మోడల్ స్కూల్స్ దీని నుంచి రూపకల్పన చేయబడింది ఇది ఒకటి తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ ఇందాక మాట్లాడుకున్నాం తర్వాత శానిటేషన్ హైజీన్ ఎడ్యుకేషన్ యొక్క డిజైన్స్ 2012-12లో రూపకల్పన చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత వస్తే ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ ఉపయోగించారో అప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయాల యొక్క ఆలోచన చేసి స్వచ్ఛ భారత్ చూసాం మనం అలాగే తర్వాత వస్తే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఇందులో మన యొక్క పిల్లలకు అడాల్సెంట్ గర్ల్స్ కు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి మెన్స్ట్రుల్ హైజీన్ మేనేజ్మెంట్ లో తర్వాత యాక్సెసిబుల్ టు వాష్ అందరికీ వాష్ సౌకర్యం ఉండేలా చూడడం తర్వాత ఇప్పుడు చూస్తే స్వచ్ఛ విద్యాలయ పురస్కారం అన్నది 2016 లో తర్వాత స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎలా ఉండాలి ప్రతి విషయాన్ని చక్కగా ప్రతి అంశాల మీద భారతదేశంలో ఉండే విద్యాలయాలు ఈ విషయాలు కలిగి ఉండాలని చెప్పి చెప్పడం తర్వాత సమగ్ర శిక్షా అభియాన్లో కూడా స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ మనం రూపకల్పన చేసి ఏదైతే *2, *1, *2 వచ్చాయో దాన్ని ఎలా 3, 4 తీసుకెళ్ళాలి ఎలా అందరి ప్లేయర్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ కావాలని చెప్పడం 2019లో కేంద్రీయ విద్యాలయాల లోపల వాటర్ కన్జర్వేషన్స్ అని ఎకో క్లబ్స్ అని ప్రజెంట్ ఇప్పుడు చూస్తే 2022లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ ఇలా యొక్క లైన్ ఆఫ్ యాక్టివిటీ చూస్తుంటే ఈ విధంగా జరిగింది చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది వీటిని మనం నెక్స్ట్ వస్తే దీనికి అడిషన్ గా కోవిడ్ సందర్భంగా కొన్ని ముఖ్యమైన సూత్రాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇండియా వారు మనకు కల్పించడం జరిగింది అందులో నేను ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం మరియు భద్రతా ప్రోటోకాల్ పై వివరణాత్మకమైన గైడ్ లైన్స్ ఇవ్వడం ఎస్ఓపీస్ దాన్ని మనం అందరం పాటించడం రాష్ట్ర స్థాయిలో ఎస్ఓపీస్ ఇవ్వడం తాగునీటిలో టాయిలెట్స్ దగ్గర ఎండిఎం దగ్గర 100 డేస్ పైప్డ్ వాటర్ క్యాంపెయిన్ జరిగింది జల శక్తి అభియాన్ లో భాగంగా ఇంకొక ముఖ్య విషయం పాలసీ మ్యాటర్స్ కు డిఓ స్థాయి వాళ్లకు అందరికి చెప్పాల్సిందంటే ఫైనాన్స్ గ్రాంట్స్ లో 5th ఫైనాన్స్ గ్రాంట్స్ లోపట 15వ ఫైనాన్స్ 5th కాదు అది పారిశుద్ధ్య ప్రాధాన్యంలో 50% ఇవ్వాల్సిందని చెప్పి ఇక్కడ అనుకోవడం జరిగింది దానికి సర్కులర్ ఇచ్చారు ఇందాక వెంకటేష్ గారు చెప్పారు ఈ విషయాల లోపల మనం రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ తోటి ఎలా పనిచేయాలని చెప్పి తర్వాత మీ అందరికీ తెలుసు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీక్షా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి తద్వారా మనందరికీ పాఠాలు నేర్చుకున్నాం కోవిడ్ సందర్బంగా ఎలాంటి మనం అప్రోప్రియేట్ బిహేవియర్ అనుసరించాలి ప్రాథమిక నైపుణ్యాలను అవగాహన చేసుకోవడం చివరకు వాషింగ్ స్కూల్స్ లోపల ఒక టూల్ కిట్ తయారు చేయడం జరిగింది 6 విషయాల లోపల అందరికీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ యునిసెఫ్ సహకారంతో ఈ విధంగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ను ఈ 4 విధాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాం
ఇప్పుడు ప్రస్తుతం వచ్చే కార్యక్రమాల్లో ఈ ఎస్విపి అన్న దాన్ని ఏ విధంగా మనం చూస్తాం, ఈ పిపిటి ప్రెజెంటేషన్ లో ఈ విషయాల మీద మనం కొంచెం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఇందులో ముఖ్య ఉద్దేశాలు ఏంటి, వివిధ స్థాయిల్లో ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయి, మరియు ఎస్విపిలో ఎలా పాల్గొనాలి, దరఖాస్తు చేసే విధానం మొబైల్ ద్వారా ఎలా ఉంటుంది, మరియు వెబ్ పోర్టల్ ద్వారా ఎలా ఉంటుందో మనం దీన్ని గమనిస్తుందాం. అప్లై చేసే విధానాన్ని మా కలీగ్ ఉదయ్ గారు చెప్తారు, కానీ మిగతా మూడు పై మూడు విషయాలు మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు చూస్తే లక్ష్యం మరియు నేపథ్యం ఏ విధంగా ఉంది. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళను గుర్తించడం, వాళ్ళకు యొక్క ప్రేరేపించడం అన్న సంకల్పంతో ఈ స్వచ్ఛవిద్యాలయ పురస్కారాలను రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఏ పాఠశాలలు ఈ విషయమైన తన పరిశుభ్రతను గమనిస్తూ ముఖ్యమైన చర్యలు తీసుకున్నాయో వాళ్ళందరినీ గౌరవించడం ఒక సంప్రదాయంగా భావించి ఒక గౌరవప్రదంగా చూసుకొని ఈ స్వచ్ఛవిద్యాలయ పురస్కార రూపంలో వాళ్ళను గౌరవించడం అనుకోవడం, అలాగే నీటి పరిశుభ్రత మరియు చక్కటి పరిశుభ్రతను ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళను ప్రోత్సహించి మిగతా స్కూల్స్ ను వాళ్ళలాగా తయారు చేయడం అన్న మూడు ముఖ్య ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అలాగే నాలుగో విషయం, కోవిడ్ రూపంలో గత 2020 మార్చి నుంచి మనం గమనిస్తున్నాం పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి, పిల్లలు ముఖ్యంగా దీనికి బారిన పడకుండా ఉండడానికి మహమ్మారి నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి అన్న దాని మీద కూడా ఈ సంవత్సరం ఒక అంశంగా ఏర్పడటం జరిగింది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, సముచిత ప్రవర్తన నియమావళిని ఏ విధంగా అవలంబిస్తున్నాం, ముఖ్యంగా మూడు విషయాలు, మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ ఉండడం, శానిటైజ్ చేయడం లేక సబ్బుతో చేతులు కడుక్కోవడం. ఇప్పుడు చూస్తే ఈ ఎస్విపి యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, ఏమున్నాయి దీంట్లోపట, వాష్ సౌకర్యాలు. వాష్ అంటే అందరికీ తెలుసు, వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్, పరిశుభ్రమైన నీరుండడం, చేతులు కడుక్కోవడం, తర్వాత ఈ సౌకర్యాలు పిల్లలకు అనుగుణంగా ఉండడం, చైల్డ్ ఫ్రెండ్లీ అంటున్నాం, ఆ పిల్లల యొక్క స్థాయికి తగ్గట్టుగా ప్లాట్ఫామ్స్, బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ఉండడం అనేది చూడాల్సి వచ్చింది, తర్వాత పిల్లలు రేపు మార్పుకు ఏజెంట్లుగా ఉన్నారు, ఈ ఏజెంట్లు ఎలా తయారవుతారు, టీచర్ల యొక్క సరి అయిన అవగాహన, సరి అయిన ట్రేడింగ్ ద్వారా చదువుతారు, దీనికి ముఖ్య మూలం టీచర్లే కాబట్టి పిల్లలను ఏజెంట్లుగా తయారు చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అలాగే బాగా నిర్వహించబడే వాస్ సౌకర్యాలు ఏమిటో ముందు చూస్తాం మనం. తర్వాత ఇందులో బాలులకు బాలికలకు విడివిడిగా మనకు పారిశుద్ధి సౌకర్యాలు ఉండాలి, బాలులకు సెపరేట్ టాయిలెట్స్, సెపరేట్ యూరినల్స్ అలాగుంటూ, అలాగే ముఖ్యంగా మనం అందులో ఐఆర్పీస్, ఈ సిడబ్ల్యూఎస్ అనే ఒక అంశం మీద చాలా పనిచేస్తున్నాం, దివ్యాంగ విద్యార్థులకు స్పెషల్ వాటర్ శానిటేషన్, స్పెషల్ నీడ్స్ అని చూస్తున్నాం, దాన్ని అన్ని స్కూళ్ళల్లో ఉన్నాయా లేదా, అలాగే క్లైమేట్ చేంజ్, వాతావరణానికి తట్టుకునే విధంగా ఆ యొక్క స్కూల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, తర్వాత చివరగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ను సంబంధిత వాస సౌకర్యాలను మేళవించుకుంటూ అన్ని పాఠశాలలో ఉన్నాయా, ఈ 8 అంశాల లోపల ఈ ఎస్విపి యొక్క అసెస్మెంట్ జరుగుతుంది. తర్వాత చూస్తే ఏ పాఠశాల దీనికి అర్హత కలిగి ఉండాలి, ఇందులో కావలసిన అంశాలు ఏంటి, ఇండికేటర్ సూచికలు ఏ విధంగా ఉన్నాయి, సబ్ కేటగిరీస్ ఏ విధంగా ఉంటాయి, సబ్ కేటగిరీస్ అంటే వాటర్, హ్యాండ్ వాష్ విత్ సోప్, అలాగే ఓఎన్ఎం, తర్వాత కెపాసిటీ బిల్డింగ్, తర్వాత చివరకు పర్సనల్ స్కోరింగ్ నమూనా ఎలా ఉంటుంది, ఈ రేటింగ్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డ్స్ ఏ విధంగా నిర్ణయిస్తారు, వాటి యొక్క అసెస్మెంట్ ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఈ విషయాలు మనం గతంలో మొదటి నుంచి అనుకుంటున్నాం, వాటర్ టాయిలెట్ హ్యాండ్ వాష్ విత్ సోప్ అన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి స్కూల్స్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు దీనికి సార్ ఏమైనా డిస్టర్బ్ నీడు, పారిశుద్ధ్యం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, యాజమాన్య పద్ధతులు అంటే ఓఎండ్ఎం, పిల్లల పవడతంలో మార్పులు, బిహేవియరల్ చేంజ్ అమంగ్ స్టూడెంట్స్, అలాగే టీచర్స్ యొక్క సామర్థ్యాల పెంపుదల, అలాగే పిల్లల యొక్క సామర్థ్యాల పెంపుదల, కోవిడ్ యొక్క అప్రోప్రియేట్ బిహేవియర్, ఈ ఆరు అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. మనకు తెలిసినప్పటికీ ఒకసారి వినడం చాలా మంచి ఉపయోగపరంగా ఉంటుంది, మనం వేరే వాళ్ళకి చెప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది. తర్వాత వస్తే ఇది ఆరు విషయాలను మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది, సగినంత నీరు ఉన్నాయా పాఠశాలల్లో, ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ నీరు శుద్ధమైన నీరుగా ఉందా, సురక్షితంగా ఉందా, చేతులు కడుక్కోవడానికి
వాళ్ళకి రెండు ఏరియాస్ లో ఆఫ్టర్ టాయిల్ టాయిలెట్స్ తర్వాత అలాగే మిడ్ డే మీల్ కంటే ముందు మిడ్ డే మీల్ తర్వాత సరైన నీటి సౌకర్యాలు ఉన్నాయా? బాలురు బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉన్నాయా? ప్రత్యేక అవసరాలలో పిల్లల కోసం ఉపయోగంలో టాయిలెట్స్ ఉన్నాయా? ఇవన్నీ తప్పకుండా వీటిలో చూస్తాను. చేతులు కడుక్కోవడానికి ప్రతి స్కూల్లో సబ్బు ఉండాలి. ఈరోజు కొన్ని విషయాలు గమనిస్తే మనం పిల్లలు సబ్బు లేకుండా ఉంటే అక్కడ 2 నిమిషాలు 3 నిమిషాలు అడుగుతున్నారు, సార్ సబ్బు లేదు సార్ ఇక్కడ అని చెప్పి. సో ఆ విధంగా సబ్బు యొక్క ఆవశ్యకత చాలా అవసరం. సబ్బుతో చేతులు కడుక్కుంటే ఆ మురికిలు ఆ జెమ్స్ అన్ని పోతాయి. ఈ సబ్బులు 2 చోట్ల ఉండాలి. ఇంకొక విషయం తడి చెత్త పొడి చెత్త, అంటే మిడ్ డే మీల్స్ లో మనం చూస్తున్నాం ఆ యొక్క కూరగాయల చెత్తను కావచ్చు, పిల్లల యొక్క ఏదైనా బయటపడేస్తే ఆ విషయాలు, అలాగే బాలికలు మెన్స్ట్రువల్ హెల్త్ హైజీన్ మేనేజ్మెంట్ లో ఉపయోగించే సంబంధించిన శానిటరీ ప్యాడ్స్, ఇవన్నీ బయట వేయడానికి సరైన సౌకర్యాలు కల్పించామా? డస్ట్బిన్స్ ఉన్నాయా? అలాగే విద్యార్థులు ఈ విషయాలు నేర్చుకోవడానికి ట్రైనింగ్స్ ఇస్తున్నావా? టీచర్స్ ఈ విధమైన విషయాలు చెప్తున్నారా? వంట వారి శుభ్రత ఎలా ఉన్నాయి? పాఠశాల యాజమాన్య సంఘం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క రోల్ ఏ విధంగా ఉంది? వాళ్ళు స్కూల్ యొక్క వివిధ సౌకర్యాల్లో ఏ విధమైన సహకారాన్ని అందిస్తున్నారు? మిగతా ప్రోటోకాల్స్ అభ్యాసాలను కట్టుబడి ఉన్నారా? మా స్కూల్లో ఇది లేదు అది లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా సాయం చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు, రాజకీయ పలుకుబడి ఉన్నతో ఏ విధంగా చేస్తున్నారు? నాకు కొన్ని అనుభవాలు ఏంటంటే మెదక్లో గాజుల రామారావు అనే స్కూల్లో ఉంది, అక్కడి ఎస్డబ్ల్యూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చాలా బాగా చేశారు. ఐదవలో అనే ఒక స్కూల్లో వరంగల్ దగ్గర కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు. సో ఈ 6 విషయాల్లోపట ఈ యొక్క అసెస్మెంట్ ఉంటుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవడం ఎంతైనా అవసరం. ఈ కోవిడ్ విషయాల్లో తొందరగా దీన్ని మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే 2-3 సార్లు విషయం దీనిలో. మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ గా ఉండడం, అలాగే చేతులు శుభ్రంగా చేసుకోవడం. పిల్లలు ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుంటే జలుబు చేస్తే వాళ్ళందరినీ గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం, ఐసోలేషన్ గది ఒకవేళ స్కూల్లో అవసరం అనుకుంటే ఏర్పాటు చేయడం, తరచుగా ఈ ఉపరితలాలను శుభ్రం చేయడం. ఇప్పుడు మనం చూస్తున్న ఈరోజు పేపర్లో చూశాను అన్ని స్కూల్ ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మళ్ళీ శుభ్రం చేయాలని చాలా అవసరం. భద్రత తర్వాత శుభ్రత అన్నది చక్కగా అనిపిస్తున్నది కాబట్టి చేయడం ఎంతైనా అవసరం. తిరుమలకి వస్తే కోవిడ్ మెటీరియల్స్ ఉన్నాయా? దానికి సంబంధించిన ఐసీ మెటీరియల్ ఉన్నాయా కూడా చూడాల్సిన అవసరం. ఈ నెక్స్ట్ విషయంలో మనకు కొన్ని ప్రాథమిక విషయాలు తెలియాల్సిన విషయం మనం ఇక్కడ చూద్దాం. ఒకటి ఏంటంటే వాటర్ లో త్రాగునీరు వ్యవస్థ లోపల సురక్షితమైన వాటర్ ఉన్నాయా? అది ఎక్కడ ఆ యొక్క ట్యాంక్ సామర్థ్యం 2 రోజుల పాటు నిల్వ ఉండేలా ఉండాలి. నల్లా ఉండాలి. ఈ సర్వేన సౌకర్యాలు తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. హ్యాండ్ వాషింగ్ సో ప్రతి 20 మంది పిల్లలకు ఒక హ్యాండ్ వాష్ బ్యాటరీ ట్యాప్స్ ఉండాలి. అది ఉన్నాయా? ప్రతి ట్యాప్ దగ్గర సబ్బు వ్యవస్థ ఉందా? టాయిలెట్ వ్యవస్థలో చూస్తే 80 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండడం, అలాగే 40 మంది అమ్మాయిలకు బాలికలకు. తర్వాత చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళ కొరకు సెపరేట్ టాయిలెట్ ఉండాలి. తర్వాత అమ్మాయిల కొరకు ఇన్సినరేటర్ వ్యవస్థ ఉందా? సేఫ్ డిస్పోజల్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్. అలాగే లోపలి వెళ్ళిన తర్వాత బట్టలు వేలాడ తీయడానికి సరైన హుక్స్ ఉన్నాయా? ఇవన్నీ మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ హుక్స్ కలిగిన యొక్క ట్యాప్ మన తలుపు ఉండాలి. ప్రతి టాయిలెట్ ఎత్తు సో అండ్ సో ఇచ్చారు, 450 మీటర్స్ ఉండాలి. తర్వాత శానిటరీ నాప్కిన్ ఉంచడానికి బాలికలకు టాయిలెట్ లో ఒక ర్యాక్ ఉందా? అమ్మాయిల కొరకు బాలికలకు మూత్ర విసర్జనకు యూరినల్స్ ఉన్నాయా? స్వీయ శుభ్రపరిచే సిస్టమ్ ఉందా? ఈ విధమైన 3 స్టాండర్డ్ ఆపరేషన్స్ మనము ప్రతి స్కూల్లో ఉన్నాయా లేదా అని చూడాలి. ఈ వీటి విషయాల మీద ఈ యొక్క అసెస్మెంట్ ఉంటుంది. ఈ అసెస్మెంట్ ఈ 5 విషయాల్లో ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈ యాప్ లో ఏదైతే మనం చేయబోతున్నాం అసెస్మెంట్, వాటర్ నీరు లోపల 1 నుంచి 9 ప్రశ్నలు ఉంటాయి. 9 ప్రశ్నలు 22 మార్కులు. అలాగే టాయిలెట్ సంబంధించిన దాంట్లో 12 ప్రశ్నలు ఉంటాయి, 27 మార్కులు. సబ్బుతో చేతి కడుక్కోవడం దీనిలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. 6 ప్రశ్నలు 14 మార్కులుగా ఉన్నాయి.
ఓఎండ్ఎం ఆపరేషన్ మెయింటెనెన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, తర్వాత రోజు దీన్ని శుభ్రంగా చేస్తున్నారా, సరైన డిఫెన్స్ వాడుతున్నారా, ఈ విధమైన ప్రశ్నలు ఉండడం 13 ప్రశ్నలు 21 మార్కులు. అలాగే పిల్లల ప్రవర్తనలో మార్పులు ఈ సంబంధించిన విషయాల్లో 7 ప్రశ్నలు ఉండడం 11 మార్కులు. వాటికి విషయాలు తెలుసా, టీచర్స్ ట్రైనింగ్ పొందారా, పిల్లలు ఏ విధంగా చేసుకుంటున్నారు, ఈ విషయాల మీద. ఈసారి కొత్తగా ఏర్పడిన విషయం కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఏ విధమైన మనం జాగ్రత్త తీసుకుంటున్నాం. 12 ప్రశ్నలు ఉంటాయి, 15 మార్కులు. మొత్తం 59 ప్రశ్నలు ఉండడం 110 మార్కులు. కానీ 59 ప్రశ్నలు అన్ని స్కూల్స్ కు వర్తించవు, కొన్ని మారుతూ ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలో కొన్ని తక్కువ ఉంటాయి, సెకండరీ అండ్ హైయర్ సెకండరీ వాళ్లకు మొత్తం ప్రశ్నలు ఉంటాయి. ఆ విధమైన అక్కడ డిమార్కేషన్ ఉంటుంది, కాబట్టి దీన్ని అందరూ గమనించగలరు. తర్వాత వస్తే ఈ ప్రశ్నలు మనం సాధించిన తర్వాత అటెంప్ట్ చేసిన తర్వాత మనకు ఒక రేటింగ్స్ ఆటోమేటిక్ గా ఇవ్వబడుతుంది. అలా విధమైన యాప్ తయారు చేయడం జరిగింది. 90 to 100% వస్తే ఎక్సలెంట్ అంటున్నాం, అద్భుతంగా ఉంది. తర్వాత ఈ విధమైన దాన్ని కొనసాగించాలి. అలాగే గుడ్ రేటింగ్ 2 అనుకుంటాం, దీన్ని *4 రేటింగ్ అంటారు, చాలా బాగుంది అనుకోవచ్చు. *3 రేటింగ్ ఇంకనూ మెరుగుదల అవసరం, అవకాశంగా ఉంటుంది, దాన్ని ముందుకెళ్ళాలి. *3 వాటిని *4 పోగలడానికి 74% వరకు అవకాశం. తర్వాత వచ్చి దాని కింది 35 to 50% మార్క్స్ వస్తే *2 ఓమోస్టర్ గా ఉంది, కానీ ఇంకా మెరుగుదల చాలా అవసరం. దీనిలో ఏ విధంగా ఉందన్నది మనకు తెలుస్తుంది, 5 విభాగాల్లో ఎక్కడెక్కడ మనం ఉన్నాం. చివరకు 35% తక్కువ వస్తే బాగా లేదు అని అనుకోవచ్చు, దీనికి గణనీయంగా మార్పు అవసరం. ఏ ఏ విషయాల్లో మార్పు అవసరం ఉన్నది మీరు దానిలో గ్రహిస్తారు టీచర్లు కాబట్టి. ఇది మినిమం 3-స్టార్ రేటింగ్ ఉన్న ఎబో వాళ్ళకి ఈ యొక్క అవార్డ్స్ కు పరిగణన ఉంటుంది. ఈ విషయాలు మన యొక్క గైడ్ లైన్స్ లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇది చాలా ముఖ్యమైన స్లైడ్, ఈ విధంగా ఉంటుంది. 5 రేటింగ్, 4 రేటింగ్, *4, *3, *2, *1 ఇదే దాన్ని మనం ఈ చిత్ర రూపంలో చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఈ అవార్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయని చెప్పి ఒకసారి చూద్దాం. డిస్ట్రిక్ట్ స్థాయిలో 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్స్ ఉన్న వాళ్ళని పరిగణిస్తారు. టోటల్ 8 అవార్డ్స్ దీనిలో ఉంటాయి. అందులో 3 ఎలిమెంటరీ స్కూల్స్, 3 సెకండరీ. అలాగే అర్బన్ స్థాయిలో 2 ఉంటాయి, 1 ఎలిమెంటరీ, 1 సెకండరీ. ఇలా వచ్చిన స్టార్ రేటింగ్ ను 8 స్కూల్స్ పరిగణిస్తాం, వాళ్ళను ఎంపిక చేస్తాం. ఆ విధంగా 3 ఎలిమెంటరీ, 3 సెకండరీ. తర్వాత వస్తే మనం సబ్ కేటగిరీస్ మాట్లాడుతున్నాము, నీరు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఓఎండ్ఎం, పిల్లల యొక్క విజ్ఞానం. ఈ సబ్ కేటగిరీస్ లో 30 అవార్డ్స్ పరిగణించాలి. ప్రతి సబ్ కేటగిరీలు ఏవైతే బాగుంటాయో వాటిలో 18 రూరల్ లో ఉంటాయి, 12 అర్బన్ లో ఉంటాయి. ఆ 18లో 12 ప్రాథమిక పాఠశాలలు, 6 సెకండరీ పాఠశాలలు ఉంటాయి. సో సబ్ కేటగిరీస్ లో కూడా ఈసారి అవార్డు ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో. అలాగే కిందికి వస్తే స్టేట్ స్థాయిలో 20 మొత్తం అవార్డ్స్ ఉంటాయి. అందులో 12 ప్రాథమిక మరియు సెకండరీ కలిపి 6 ప్రాథమిక, 6 సెకండరీ. అలాగే అర్బన్ లో కూడా 8 ఉంటాయి, 4 ప్రాథమిక, 4 సెకండరీ. ఈ స్టేట్ స్థాయిలో కూడా సబ్ కేటగిరీ 6 ఇవ్వడం జరిగింది, అందులో 6 రూరల్ అండ్ అర్బన్ కలిపి ఉంటాయి. తర్వాత నేషనల్ స్థాయిలో ఏదైతే స్టేట్ స్థాయిలో 5 స్టార్ 5 లో వచ్చాయో వాటన్నిటికి స్టేట్ స్థాయిలో నుంచి నేషనల్ స్థాయిలో అసెస్మెంట్ కొరకు మనం దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ స్థాయిలో ఉండే అసెస్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్స్ కు వాళ్ళు గుర్తించి 40 దేశ స్థాయిలో గుర్తిస్తారు అన్ని రాష్ట్రాల నుండి. అందులో 20 రూరల్ గా, 20 అర్బన్ గా ఉంటుంది. అందులో సబ్ కేటగిరీ వార్డ్ స్థాయి కూడా ఉంటుంది. ఈ విధంగా డిస్ట్రిక్ట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరియు నేషనల్ స్థాయిలో అవార్డ్స్ పరిగణన ఉంటుంది. ఈ సార్ను బట్టి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, జారీ చేస్తారు. కాబట్టి సర్టిఫికేట్ అన్నది వస్తుంది, ఆ సర్టిఫికేట్ లో మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. తర్వాత ఈ ప్రక్రియలు ఏ విధంగా ఉంటాయన్నది తెలుసుకోవడం అవసరం. ఇక్కడ జిల్లా స్థాయిలో ఎవరు దీన్ని నిర్ణయిస్తారు, ఎలా చేయాలి, తర్వాత రాష్ట్ర స్థాయి ఎలా ఉంటుంది అన్నది ఒకసారి దీన్ని తొలగిద్దాం, చూద్దాం. ఈ యొక్క టైం లైన్ చూసుకుంటే మనము ఇప్పుడు జనవరి 11 నుంచి స్టార్ట్ అయింది, ఇది మార్చి 30 వరకు ఉంటుంది. మనము మార్చి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా లాస్ట్ వరకు కాకుండా ఈ ట్రైనింగ్ చాలా అందరూ వింటున్నారు కాబట్టి దయచేసి అందరూ స్కూళ్లను మొత్తం మన 33 జిల్లాల్లో ఒకటి అందరూ చేసేలా, కనీసం మార్చి 1 వీక్ కల్లా అన్ని పూర్తి చేసేలా మనం దీన్ని సంసిద్ధమవుదాం, చేద్దాం. తర్వాత అవార్డ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్చి 31 తర్వాత ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఉంటాయి. ఆ టీమ్ అసెస్మెంట్ చేయడం, ఫిజికల్ వెరిఫికేట్ చేయడం, తద్వారా వాటిని రాష్ట్ర స్థాయికి తెలియచేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వరకు, అలాగే జాతీయ స్థాయిలో 30 జూన్ వరకు ఉంటాయి. తర్వాత అన్ని నేషనల్ స్థాయిలో 7 జూలై వరకు సబ్మిషన్ చేయాల్సి వస్తుంది.
అంత క్రాస్ వెరిఫికేషన్ 7 సెప్టెంబర్ వరకు ఉంటుంది. 15 అక్టోబర్ నాడు గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నాడు దేశ స్థాయిలో అవార్డ్స్ ఇవ్వడం, కానీ రాష్ట్ర స్థాయిలో మనం అనుకున్న విధంగా ఎప్పుడన్నా మనం అవార్డు చేసుకోవచ్చు. జిల్లా స్థాయిలో కూడా ఆ యొక్క రాష్ట్ర స్థాయి అధికారుల నిర్ణయం మేరకు జిల్లా స్థాయిలో అవార్డ్స్ ప్రదానం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి పాఠశాలలో దీనిలో పాల్గొనాలి. ఏ పాఠశాల మాకు రాదు సార్ అనే యొక్క నెగిటివ్ దృక్పథం వద్దు. అందరూ వాళ్ళు పాల్గొనడం, పాల్గొనడం ద్వారా మనకు తెలుస్తుంది స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసుకోవడానికి ఈ యొక్క అసెస్మెంట్ చాలా మంచి అవకాశం చూసుకోవాలి. జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయి కమిటీలో ఎవరు ఉంటారో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. వాళ్ళు ఫిజికల్ గా మూల్యాంకనం దిశానిర్దేశాలకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది 6 సభ్యులతో. ఆ ఫిజికల్ ట్రైనింగ్ లో ఫిజికల్ వెరిఫికేషన్ లో చూసిన తర్వాత అక్కడ వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. జిల్లా స్థాయిలో ప్రతి పాఠశాలకు వెళ్ళాలి, 8 పాఠశాలను గుర్తించాలి. ఉప కేటగిరీ స్థాయిలో సబ్ కేటగిరీలో 30 పాఠశాలను గుర్తించడం, వాటన్నిటిని జిల్లా స్థాయిలో వాటిని రాష్ట్ర స్థాయికి వాళ్ళు నామినేట్ చేస్తారు. ఈ విధంగా 7 స్టెప్స్ లోపల ఈ కార్యక్రమాల యొక్క అసెస్మెంట్ జరుగుతుంది. టు బి వెరిఫైడ్ బై ఇవాల్యుయేటర్స్ అండ్ రికమెండెడ్ ఫర్ స్టేట్ అవార్డ్స్. నెక్స్ట్ వస్తే నేషనల్ స్థాయిలో మన ఇవి చూడాల్సి వస్తుంది. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి పంపడం, తర్వాత మూల్యాంకనం చేయడం, ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం, 20 పాఠశాలను గుర్తించడం, ఉప కేటగిరీ స్థాయిలో 66 పాఠశాలను గుర్తించి ప్రతిపాదన చేయడం, అదైన తర్వాత ఫోటోగ్రాఫ్స్ తీసుకొని ఫిజికల్ గా చూసి అన్ని చేసి దీన్ని స్టేట్ స్థాయిలో మనము పాఠశాలను గుర్తించాల్సిన పని ఉంది. నెక్స్ట్ ఈ కమిటీస్ లో ఎవరు ఉంటారో అన్న చూద్దాం. ఒకసారి డిస్ట్రిక్ట్ లెవెల్లో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారు అపాయింట్ చేయబడిన కమిటీ ఉంటారు. ముఖ్యంగా డిఓ గారు, అలాగే 3 ప్రముఖ టీచర్స్, అలాగే వాటర్ సప్లై పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ మరియు 2 ఇతర సభ్యులు స్వతంత్ర సంస్థల నుంచి ఉంటారు. డిస్ట్రిక్ట్ కమిటీ విధంగా ఫామ్ అవుతుంది. అలాగే స్టేట్ స్థాయిలో పట డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డైరెక్టరేట్, 2 ఎమినెంట్ టీచర్స్, చీఫ్ ఇంజనీర్ ఫ్రమ్ వాటర్ సప్లై, పంచాయతీ రాజ్ నుంచి డైరెక్టర్ గారు, అర్బన్ లోకల్ బాడీస్ నుండి డైరెక్టర్ గారు మరియు స్వచ్ఛంద సంస్థల నుంచి 2 సభ్యులు. ఇలాంటి సభ్యుల యొక్క కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి గైడ్ లైన్స్ లో మనం మాట్లాడుకోవడం జరిగింది. గైడ్ లైన్స్ ఈ విధంగా రిలీజ్ చేశారు. కమిటీ ఆన్లైన్ లో వచ్చిన విషయాలను చూసుకొని ఫిజికల్ వెరిఫికేషన్స్ కు ఒక స్కూల్స్ నామినేట్ చేయడం, ఆ ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం, ఇందాక చెప్పినట్టుగా అన్ని స్కూల్స్ అసెస్మెంట్ చేసేసి ఏ స్కూల్ ఏ స్థాయిలో ఉన్నదాన్ని ప్రతిపాదించడం, దాన్ని రికమెండేట్ చేయడం జరుగుతుంది జిల్లా స్థాయిలో. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని ఫిజికల్ గా వెరిఫికేట్ చేసి స్టార్ 5లో ఉన్న పాఠశాలను చూడడం, వాటిని అవార్డు కోసం ఎంపిక చేసే విధానాన్ని చేసి రాష్ట్ర స్థాయిలో ప్రతిపాదించడం జరుగుతుంది. ఈ విధమైన కమిటీస్ అందరూ దీన్ని గుర్తించాలి. జిల్లా స్థాయిలో కమిటీస్ ఏర్పాటు చేయడం, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసాం. అవార్డు వచ్చింది, అవార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ సస్టైనబిలిటీ ఎలా ఉండాలి, సుస్థిరతను ఏ విధంగా తీసుకుందాం, దీనిలో 2-3 విషయాలు మాట్లాడదని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అందులో సుస్థిరత నా ఆలోచన ప్రకారం, యూనిసెఫ్ ఆలోచన ప్రకారం ఈ 5 అంశాల్లో మేము ముందు ఉంచుతాను ప్రయత్నిస్తున్నాను. 1, సంస్థాగతంగా ఎలా ఉండాలి, ఇన్స్టిట్యూషనల్ సస్టైనబిలిటీ, ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ, ఓఎండ్ఎం సస్టైనబిలిటీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అండ్ పాలసీస్ ఆఫ్ స్టేట్. ఈ 5 విషయాల్లో చూస్తే కింద హ్యాండ్ వాష్ ప్రాక్టీసెస్ బాగుండాలి, నిరంతరంగా ఉండాలి, సగ సౌకర్యాలు ఉండాలి, పిల్లల యొక్క కమిటీస్ ఫామ్ అయి పనిచేసేలాగా ఉండాలి, షుడ్ బి ఫంక్షనింగ్ నాట్ ఓన్లీ ఫార్మేషన్, ఓఎండ్ఎం ఫెసిలిటీస్ సరిగ్గా అవుతున్నాయా చూడడం, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలా మనకు ఎలా స్కూల్ సహకరిస్తుంది, వాళ్ళు దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు, సమగ్ర శిక్ష మరియు టీచర్స్ రోల్ సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఈ విషయాల్లో చూస్తే సుస్థిరత మనకు కనిపిస్తుంది. సుస్థిరతను చూడడానికి ఇవన్నీ మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. సౌకర్యాలు కల్పించినంత మాత్రానే అది ఉండదు. ఆ సౌకర్యాలను ఎలా మనం ఉపయోగించుకుంటున్నాము, పిల్లలు దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు, పిల్లలు వాడుకోవడానికి ఒక అవకాశాన్ని ఉపయోగించిందిగా మనం గుర్తిస్తున్నామా లేదా, తర్వాత పిల్లల యొక్క బీసీసీ విద్యార్థి ప్రవర్తనలో పరిశుభ్రతను ఎలా అమలు చేసుకుంటున్నారు. సాధారణంగా మనం కొన్ని స్కూల్స్ సమస్యలు ఈ విధంగా ఉంటాయి. 1, నిర్వహణ లేని కారణంగా సౌకర్యాలు లేకపోవడం, పాడైపోవడం అంటే దాన్ని ఉపయోగకరంగా లేకపోవడం, ఓఎండ్ఎం లో జాప్యం జరగడం, ఇవేం లేవు సార్ మాకు ఎలా ఉంటుంది సార్ ఎలా చేస్తాం అని అనుకోవడం, దాని కారణంగా విధమైన అసౌకర్యాలు మనం చూడాల్సి వస్తుంది. తర్వాత పాఠశాల సంఘం ఆసక్తి కనపరచకపోవడం,
ఓఎండం లేని పక్షంలో ఈ కింది మూడు విషయాలు మనం చూస్తాం. ఒకవేళ ఓఎండం సరిగ్గా నిర్వహిస్తే ఎలా ఉంటాం? పిల్లలు స్కూల్కు పరిశుభ్రంగా వస్తారు, బాలికల డ్రాప్అవుట్స్ తగ్గుతాయి, తర్వాత మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో అవి వృధా పోకుండా దాన్ని ఉపయోగించుకుంటారు. ఇది మా అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత పిల్లలకు మనం మద్దతు ప్రవర్తనను ఇచ్చిన విధంగా ఇలా చేయాలన్న ఒక మద్దతు మనకు తెలుస్తుంది. పైన విషయాలన్నీ మనం సరిగ్గా పాటిస్తే ఆ పాఠశాల అభివృద్ధి చెందుతుంది, ఆ జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుంది, అలాగే ఆర్థికంగా కూడా ఆ యొక్క కుటుంబం ఆ పాఠశాల అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి అనుకోవచ్చు. సో మేము ఈ మధ్యన స్ట్రెంథనింగ్ స్కూల్ ఫెసిలిటీస్ ఇనిషియేటివ్ చేశాం, సస్టైనబుల్ స్కూల్ స్వచ్ఛ విద్యాలయ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ విధమైన యొక్క అసెస్మెంట్ బయటకు వచ్చాయి. కొన్ని స్కూల్స్ లోపల డ్రింక్ లేదు, అలాగే సెపరేట్ టాయిలెట్స్ లేవు, అలాగే ఫెసిలిటీస్ బాగా లేవు, రన్నింగ్ వాటర్ లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది ఒక మీకు ఫర్ ఇండికేషన్ మాత్రంగా చూపడం జరిగింది. కొన్ని స్కూల్స్ లో హ్యాండ్ వాష్ లేదు అని చెప్పి. సో ఇది మా యొక్క ప్రయత్నం. ఈ చిన్న ప్రయత్నం లోపల మీరందరూ భాగస్వామి అయి 5-స్టార్ క్లీన్ స్కూల్ మారాలనే ఆకాంక్షను తోడవుతామని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామి మీరు ఒక చక్కగా రిసోర్స్ పర్సన్స్ గా ఉండి జిల్లా స్థాయిలో అన్ని పాఠశాలల్లో దీనిలో పాల్గొంటారని మరీ మరీ కోరుకుంటూ తీసుకుంటున్నాను. కొన్ని ఫోటోలు మీ అందరి చూడటానికి. ఇవి మన పాఠశాల ఫోటోలు. చేతులు కడుక్కోవడం, మధ్యాహ్న భోజనం, చైల్డ్ క్యాబినెట్, ఇది మన శంషాబాద్ లో ఒక స్కూల్ యొక్క టాయిలెట్. తర్వాత వస్తే కేజీబీ స్కూల్స్ పిల్లలు మాస్ హ్యాండ్ వాష్ చేస్తున్నారు, అలాగే ఆదిలాబాద్ లో ఒక స్కూల్ పిల్లలు హమ్ కామ్యాబ్ హుయే అని చెప్తున్నారు అంకుల్య పాఠశాలలో. ఈ 5 విషయాల్లో అని చెప్పి మన ఫోటోస్ మనకు ఇవే మెసేజ్ ఇస్తున్నాయి. థ్యాంక్స్ ఎవ్రీబడి, గుడ్ లక్ టు ఆల్. వి ఎయిమ్ ఫర్ ఎస్విపి ఎట్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అకార్డింగ్ టు స్కూల్ స్టాండర్డ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదములు, సత్య నమస్కారాలు అర్జున్ ప్రసాద్ సార్ గారు. చక్కటి ప్రజెంటేషన్ తెలుగులో నాకు అందరికి అర్థమయ్యే ప్రజెంటేషన్. తర్వాత వినాయక్ సార్ ఒక 5 నిమిషాలు ఉంటది వాళ్ళది. మరి సువర్ణ వినాయక్ గారు ఒక తెలుగు కోఆర్డినేటర్ ఎస్సీఆర్ లో పనిచేస్తున్నారు, వారు మంచి మిత్రుడు. తర్వాత చాలా సంవత్సరాల సంధి సమగ్ర శిక్షలో ఎస్సీఆర్ లో పనిచేసినటువంటి అనుభవం, ఒక మంచి కోఆర్డినేషన్ కలిగినటువంటి వ్యక్తి. వారిని లేటెస్ట్ గా నోడల్ ఆఫీసర్ ఫర్ రీడింగ్ క్యాంపెయిన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక 2-3 అంశాలు దీంట్లో షేర్ చేసుకుంటారు, వారిని మనం ఆహ్వానిస్తాం కొద్ది నిమిషాల తర్వాత. దానికంటే ముందల స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2018లో మరి అంటే మా నేను అప్పుడు లింగోజిగూడెం హెడ్ మాస్టర్ గా ఉన్నాను, యాదాద్రి జిల్లాకి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అక్కడ ఫస్ట్ టైం పనిచేస్తున్నటువంటి మాధవరెడ్డి గారిని ఒక 2 నిమిషాలు పాఠశాల గురించి తెలియపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మాధవరెడ్డి సార్, తర్వాత అవకాశం ఇస్తే మెదక్ కూడా రెడీగా ఉన్నాడు సార్. శ్రీనివాస్ ఇప్పుడు మాధవరెడ్డి ఒకవేళ అప్పీర్ కాకపోతే ఒక 2 నిమిషాలలో ఎమ్మడే మెదక్ తీసుకోండి. రెడీగా ఉన్నామని చెప్పండి. తర్వాత ఇంకొకసారి అంటే మంచి పనిని 100 సార్లు చెప్పుకోవాలంటారు కదా, కామారెడ్డిలో శ్రీపాద్ సార్ గారు వచ్చిన తర్వాత అక్కడ సుభాష్ రెడ్డి గారు 6 కోట్ల రూపాయలతోటి ఆ బడిని చాలా సుందరంగా చాలా ఎంతో అసలు దాన్ని మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కోవిడ్ ఒకసారి ఫ్రీ అయితే మనం పర్సనల్ అయినా సరే మనం 33 మంది టీం గౌరవ ఏఎస్పీడి గారు ఎస్పీడి గారు అనుమతి తోటి విజిట్ చేద్దామని చెప్పి కోరుతూ, మరి ఇట్లాంటి స్కూల్ చాలా ఉన్నాయి, సిరిసిల్లలో ఉన్నాయి, సిద్దిపేటలో ఉన్నాయి, తర్వాత పోతే నాగర్ కర్నూల్లో ఉన్నాయి, మహబూబ్ నగర్ లో ఉన్నాయి. అంటే ప్రజల భాగస్వామ్యంతో దాతలతోటి ఎంతో చక్కగా మరి నిర్మించుకోవడం జరిగింది. చౌటు పనులు కూడా చాలా పాఠశాలలు కొంతమంది దాతలతోటి అభివృద్ధి చేసుకుంటున్నారు. మరి మాధవరెడ్డి గారు ఉన్నారా అండి? మాధవరెడ్డి ఓకే, మరి మెదక్ సూర్యప్రకాష్ గారు ఈ లోపల ఒక చిన్న అబ్స్ట్రాక్ట్ చెప్తున్నా సార్. మన యూడైస్ ప్రకారం 29,406 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 29,406 పాఠశాలలో 22,516 ఫంక్షనల్ టాయిలెట్స్ ఉన్నాయి.
అందులో బాయ్స్ కొరకు 39,624 టాయిలెట్లు కట్టిస్తే 31,179 టాయిలెట్లు పనిచేస్తున్నాయి. అమ్మాయిల కొరకు 55,626 టాయిలెట్లు కట్టిస్తే 48,450 డెబ్బై ఏడు పనిచేస్తున్నాయి. ప్రత్యేక అవసరాల